హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొన్నగంటి ఆకు గోంగూర పప్పు ఈ పొన్నగంటి ఆకును మనం డైట్లో చేర్చుకోవడం వల్ల కంటి చూపుకు ఎంతో మేలు చేస్తుంది షుగర్ ఉండే వాళ్ళకు కూడా చాలా మంచిది అలాగే గోంగూరను తినడం వల్ల మనకు కంటి చూపును మెరుగుపరచడంతో పాటు రేచియటి సమస్యను కూడా దూరం చేస్తుంది ఇది బీపీ షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది అలాగే చెడు కొలెస్ట్రాల్ను అధిక బరువు సమస్యను కూడా తగ్గిస్తుంది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ఈ పప్పు చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు కందిపప్పును తీసుకోండి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకుని ఈ కందిపప్పును అందులో వేసుకోండి నేను ఇక్కడ అప్పటికప్పుడు అనుకొని చేస్తున్నాను కాబట్టి పప్పును నానబెట్టకుండా డైరెక్ట్గా వేస్ట్ చేసుకుంటున్నాను మీకు టైం ఉంటే ఒక అరగంట ముందు నానబెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి చూడండి ఈ బౌల్కి పొనగొంటాకును తీసుకున్నాను ఈ పొనగొంటాకును నేను శుభ్రంగా ఒలిచి సాల్ట్ వాటర్లో వేసి కడిగి తరువాత కట్ చేసి తీసుకున్నాను ఈ పొనగొంటాకులో విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ పొటాషియం మెగ్నీషియం ఐరన్ కాల్షియం ఇవన్నీ ఉన్నందువల్ల మన హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఇందులోకి గోంగూరను వేసుకుందాం ఇందాక మనం పొనగుంటాకుని ఏ బౌల్తో అయితే తీసుకున్నామో అదే బౌల్తో గోంగూరను కూడా తీసుకుందాం ఈ గోంగూరలో మనకు విటమిన్ ఏ బీ వన్ బి టూ బి నైన్ విటమిన్ సితో పాటు పొటాషియం కాల్షియం ఫాస్పరస్ ఐరన్ వంటి ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు మరెన్నో పోషక పదార్థాలు ఉన్నాయి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి ఇందులో వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పన్నెండు నుండి పదిహేను పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ పచ్చిమిర్చి అనేది మీ కారానికి తగినట్లు చూసుకొని వేసుకోండి అలాగే ఒక పెద్ద టమోటాను ఇలా ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ పసుపును వేసుకోండి ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకోవాలి అవసరానికి సరిపడా వాటర్ని వేసుకొని దీనిపై మూత పెట్టి ఇప్పుడు దీన్ని స్టవ్పై పెట్టండి ఇలా స్టవ్పై పెట్టి ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి చూడండి ఇలా ఐదారు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయేలోపు మనం ఇప్పుడు ఇందులోకి పోపును పెట్టుకుందాం పోపు పెట్టడం కోసం స్టవ్పై కడాయి పెట్టి అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి జీలక ఆవాలను వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి ఏడెనిమిది వెల్లుల్లిని ఇలా మధ్యలోకి నొక్కి వేసుకోండి రెండు ఎన్నుమిర్చిని కూడా ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి చూడండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకును వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ ఇంగమని కూడా వేసుకోండి పోపంతా ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన సగం ఉల్లిపాయను వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఈ లోపు మనకి కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయింది ఇప్పుడు మూత తీసి పప్పును వెనుపుకుందాం చూడండి ఇలాంటి ముద్దకం తీసుకుని పప్పును ఇలా వెనుపుకుందాం ఇలా పప్పును వెనుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పోపును స్టవ్పై పెట్టి ఫ్లేమ్ని లోలో ఉంచి ఈ పప్పును ఈ పోపులో వేసుకోండి ఫ్లేమ్ని లోలోనే ఉంచి ఇలా రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ ఈ పప్పును ఉడికించండి రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి మనకి పనగుంటాకు గోంగూర పప్పు రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్